గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు మనం ఒక ఆకుకూర గురించి తెలుసుకుందాం. అది డూప్లికేట్ ఆక, ఒరిజినల్ ఆక. ఇది మనం పప్పు వండుకుంటాము, వేపుడు చేసుకుంటాము. ఇది చాలా అనారోగ్యాలని దూరం చేస్తుందని వింటూ ఉంటాము. విరివిగా వండుకుంటూ ఉంటాం. మన రైతు బజార్లోనే, కాయగూర మార్కెట్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే, మనం చేసే పొరపాటు అది ఒరిజినల్ అయిన ఆకుకూరని తెలుసుకోలేకపోవడం. నాకు ఈ రోజు వరకు తెలియలేదు. అంటే అది కూడా ఆకుకూరలో ఒక రకమే, కానీ ఒరిజినల్గా మనకి పల్లెటూర్లలో దొరికేది మాత్రం వేరే ఉంటుంది. అది అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట. అదేమిటంటే, మన కంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేది పొన్నగంటి కూర. మనకి బజార్లలోనే ఎక్కువగా ఇదిగో ఈ ఆకు దొరుకుతుంది. దీన్నే పొన్నగంటి కూర అని అమ్మేస్తూ ఉంటారు. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా పొన్నగంటి కూర అంటే ఇదే చూపిస్తుంది. ఇలా ఆకులు సన్నగా పొడుగ్గా ఉండి ఉంటాయి అన్నమాట. ఈ తీగలుగా కూడా ఉంటుంది పొడుగ్గా. ఇదే ఎక్కువగా రైతు బజార్లలో మనకి అమ్మేస్తూ ఉంటారు. ఇదే పొన్నగంటి కూర అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది పొన్నగంటి కూరలో ఒక రకం అని చెబుతూ ఉంటారు. అసలైనది కాదు ఇది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉండవని చెప్పారు అన్నమాట. ఇప్పుడు అసలైన ఆకుకూర మీకు ఎలా ఉంటుందో పొన్నగంటి కూర చూపిస్తాను. ఇది మా ఇంట్లో వచ్చింది. ఇదిగో దీనికి దానికి ఎంత తేడా ఉందో చూడండి. దాని ఆకులు సన్నగా పొడుగ్గా ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి దాని ఆకులు. ఇది చిన్న కొమ్మ వేసేస్తే వచ్చేస్తుంది. కానీ ఇది చూడండి, సన్నగా మిరపాకుల్లా ఉన్నాయి. తర్వాత దీనిని ఎలా తెలుసుకుంటామంటే, మనం ఇలా కణుపు కణుపుకి, అంటే ఇలా కణుపు ఇలాగా ఇక్కడ పువ్వు వస్తుంది అన్నమాట. ఇదో చూసారా, ఇక్కడ ఒక పువ్వు, ఇది పువ్వు ఇలా అన్నమాట. అంటే ఒక ఆకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కణుపు, కణుపుకి ఒక పువ్వు, రెండు ఆకులు ఒక పువ్వు, ఇలా వస్తుంది అన్నమాట పొన్నగంటి కూర. ఇది ఒరిజినల్ పొన్నగంటి కూర. ఈ పువ్వులను బట్టి, ఆకును బట్టి మనం తెలుసుకోవాలి. దీనివల్ల మనకి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె జబ్బులకి, బీపీ, షుగర్ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది పనిచేస్తుందని చెబుతూ ఉంటారు ఆయుర్వేదంలోని. ఇది ఎక్కువగా మనకి, అంటే పల్లెటూర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పొలాల మధ్యలో, కొబ్బరి తోటల మధ్యలోనే ఉంటుందన్నమాట. ఇది తెలుసుకోవడం కష్టం, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. నాకు కూడా ఈరోజే తెలిసింది. ఇది మా ఇంట్లో వచ్చిందన్నమాట. ఇది సాధారణంగా మేము మా ఇంట్లో వాడేసే పొన్నగంటి కూర. ఇది ఈ పొన్నగంటి కూరలోని, ఇది తెల్లగా ఉంది కదా, ఇందులో ఎరుపు రంగు కూడా ఉంటుంది. రెండు రకాలు ఉంటాయి అన్నమాట, ఎరుపు తెలుపును. ఇందులో ఎరుపు కూడా ఉంటుంది. అంటే ఆకులు ఎరుపుగా ఉంటాయి, ఈ కాండం కూడా ఎరుపుగా ఉంటుంది. అది కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇదిగో చూసారా, ఇది మా ఇంట్లో వచ్చిన పొన్నగంటి కూర మొక్క అన్నమాట. దీని నుంచే నేను తీసుకున్నాను ఈరోజు ఉదయం. దీనికి తెలగపిండి కలిపి ఎలా కూర వండుకోవాలో చూద్దాం. రెండూ బలవర్ధకమైనవే. పొన్నగంటి కూర శుభ్రంగా కడిగి ఆకులు తీసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకోవాల్సి చిన్నగా తరుక్కోవాలి. అలాగే తెలగపిండి అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇది ముగ్గురు మనుషులకి వస్తుంది. ఇందులో వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు వేసుకోవాలి. ఇలాగా మూకుళ్ళలోగా రెండు మూడు స్పూన్ల నూనె తీసుకుని దాంట్లో ఈ తాలింపు గింజలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మన కూరకు తగ్గట్టుగా 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని అవి కొంచెం మసిలిన తర్వాత అందులో ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసుకొని కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత తెలగపిండి, మన పొన్నగంటి కూర వేసుకొని కలిపేసి ఒకసారి మూత పెట్టి దగ్గరగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. స్లోగా పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. చక్కటి రుచికరమైన, ఆరోగ్యకరమైన తెలగపిండి పొన్నగంటి కూర మనకి రెడీ అయిపోతుంది. ఇది మీరు కూడా ప్రయత్నించి చూడండి.